హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో నేను మీకు పోగొట్టుకున్న ఆర్సీ బుక్ అండ్ డ్రైవింగ్ లైసెన్స్ని ఏ విధంగా తిరిగి పొందాలి అనే విషయం ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. సో మన సబ్స్క్రైబర్స్లో కొంతమంది అడిగిన ప్రశ్న ఉండేది. సో ఇది చాలామందికి ఉపయోగపడుద్ది అనే ఉద్దేశంతో చేయడం జరుగుతుంది అనమాట ఈ వీడియోని. ఓకే, అయితే ఇలాంటి వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడాలంటే కనుక ఈ వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే కనుక, సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డిజీ లాకర్ అనే వెబ్సైట్లోకి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. సో మీకైతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. సో ఆ లింక్ని మీరు క్లిక్ చేయగానే ఈ వెబ్సైట్లోకి ఎంటర్ అయిపోతారు. సో ఎంటర్ అయిన తర్వాత ఈ వెబ్సైట్లో మనం రిజిస్టర్ అవ్వాలి. ఓకే, ఒక అకౌంట్ని అయితే క్రియేట్ చేసుకోవాలి. సో దానికి మనకి ఇక్కడ సైన్అప్ అనే ఒక బ్లూ కలర్లో బటన్ కనిపిస్తుంది. సో దీన్ని క్లిక్ చేయగానే సో ఇట్లా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మన మొబైల్ నెంబర్ ఇచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరిఫికేషన్ అయితే చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనల్ని ఒక పాస్వర్డ్ని సెట్ చేసుకోమంటుంది అండ్ ఆ పాస్వర్డ్ కూడా సెట్ చేసుకున్న తర్వాత మనం ఆధార్ కార్డ్ని అయితే లింక్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇట్లా లింక్ చేసిన తర్వాత మన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. సో కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ సైన్ ఇన్ అనే బటన్ కనిపిస్తుంది. సో దాన్ని క్లిక్ చేసి ఓపెన్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ మన యూజర్ నేమ్ అలాగే పాస్వర్డ్, సో ఇక్కడ మనం ఏదైతే యూజర్ నేమ్ అలాగే పాస్వర్డ్ ఇచ్చామో సో ఆ రెండింటిని ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ అంతేకాకుండా మనం ఆధార్ కార్డ్ నెంబర్తో కూడా ఇక్కడ లాగిన్ అయిపోవచ్చు. ఓకే, సో నేనైతే ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చేసి ఇక్కడ వెరిఫై చేసుకుని లాగిన్ అయిపోతాను. ఇట్లా ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చేసి ఇక్కడ వెరిఫై అనే బటన్ కనిపిస్తుంది కదా, సో దీన్ని క్లిక్ చేసినట్లయితే మన మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ వస్తుంది. ఓకే, ఆధార్ కార్డుకి ఏదైతే లింక్ చేసామో ఆ నెంబర్కి ఓటీపీ వస్తుంది. సో ఇట్లా ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ వెరిఫై ఓటీపీ అని చెప్పేసి ఉంటుంది. సో దీన్ని క్లిక్ చేసినట్టయితే మనం ఇచ్చిన ఓటీపీ అనేది వెరిఫికేషన్ జరిగిపోతుంది. సో వెరిఫికేషన్ జరిగి మనకి డాష్ బోర్డ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ మనం చేసినల్లా మనకి లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్లయితే కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. ఓకే, సో ఇక్కడ మనకి ఇష్యూడ్ డాక్యుమెంట్స్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో దీన్ని క్లిక్ చేసి ఓపెన్ చేసినట్లయితే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. మనకి ఇష్యూ చేసిన డాక్యుమెంట్స్ అనే విధంగా కనిపిస్తాయి. ఓకే, సో నేను ఆల్రెడీ డాక్యుమెంట్స్ని డౌన్లోడ్ చేశాను కాబట్టి సో ఇట్లా కనిపిస్తున్నాయి అనమాట. సో లేదనుకుంటే మీకు అన్నీ బ్లాంక్గా కనిపిస్తాయి. అండ్ అంతేకాకుండా ఇక్కడ గెట్ మోర్ నౌ అని చెప్పేసి ఒక బటన్ అయితే కనిపిస్తుంది. ఓకే, సో దీన్ని క్లిక్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినట్లయితే నెక్స్ట్ మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అండ్ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే జనరల్ గవర్నమెంట్ సంబంధించిన కొన్ని వెబ్సైట్స్ యొక్క ఐకాన్స్ కనిపిస్తాయి అండ్ స్టేట్ గవర్నమెంట్, ఎడ్యుకేషన్ అండ్ ఇన్సూరెన్స్, వీటికి సంబంధించి కొన్ని ట్యాబ్స్ అయితే మీకు కనిపిస్తాయి. ఓకే, సో మీరు ఇక్కడ నుంచి ఆధార్ కార్డు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ చాలా చేయొచ్చు అనమాట ఇక్కడ నుంచి. సో మనం ఆర్సీ బుక్ అండ్ డ్రైవింగ్ లైసెన్స్ని ఏ విధంగా పొందాలి అనే విషయం తెలుసుకోబోతున్నాం కాబట్టి ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అని చెప్పేసి ఒక ఐకాన్ కనిపిస్తుంది. ఓకే, సో దీన్ని క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా ఒక 5 ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. ఓకే, వీటిలో ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఫస్ట్ ట్యాబ్ అయితే కనిపిస్తుంది. అండ్ అదే కాకుండా థర్డ్ ట్యాబ్ వచ్చేసి రిజిస్ట్రేషన్ ఆఫ్ వెహికల్. సో ఈ రెండింటి ద్వారా మన డ్రైవింగ్ లైసెన్స్ అలాగే ఆర్సీ బుక్, సో ఈ రెండింటిని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, అండ్ అంతేకాకుండా ఇక్కడ ఫిట్నెస్ సర్టిఫికేట్ అని చెప్పేసి, వెహికల్ ఇన్సూరెన్స్ అని చెప్పేసి, వెహికల్ ట్యాక్స్ రిపోర్ట్ అని చెప్పేసి కనిపిస్తాయి. సో వీటి ద్వారా కూడా మన వెహికల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకోవచ్చు. ఓకే, సో నేనైతే ఇక్కడ ఆర్సీ బుక్ యొక్క డీటెయిల్స్ అయితే తెలుసుకోవాలనుకుంటున్నాను. సో దానికి ఇక్కడ రిజిస్ట్రేషన్ ఆఫ్ వెహికల్ అని చెప్పేసి ఉంది. సో దీన్ని క్లిక్ చేసి ఓపెన్ చేయాలి. అండ్ క్లిక్ చేసి ఓపెన్ చేసినట్లయితే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓకే, ఇక్కడ పార్ట్నర్ నేమ్ అలాగే డాక్యుమెంట్ టైప్ ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది అనమాట. అండ్ కింద చూసుకున్నట్లయితే మనకి మన నేమ్ అయితే ఆటోమేటిక్గా తీసుకుంటుంది. అండ్ ఇక్కడ మనం చేయాల్సిందల్లా రిజిస్ట్రేషన్ నెంబర్, అంటే మన వెహికల్ యొక్క నెంబరు అండ్ వెహికల్ యొక్క చాసిస్ నెంబర్, ఈ రెండింటిని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓకే, సో వీటిని ఎంటర్ చేసి మన యొక్క డాక్యుమెంట్ ఏ విధంగా పొందాలి అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. ఓకే, అండ్ ఈ విధంగా మన బండి యొక్క నెంబర్ అండ్ అంతేకాకుండా మన బండి యొక్క చాసిస్ నెంబర్ని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ టిక్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో టిక్ చేసుకొని ఇక్కడ గెట్ డాక్యుమెంట్ అని చెప్పేసి ఒక బటన్ కనిపిస్తుంది. సో దీన్ని క్లిక్ చేసినట్లయితే మనకి నెక్స్ట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. ఓకే, అండ్ అంతేకాకుండా ఇక్కడ వ్యూ డాక్యుమెంట్ అని చెప్పేసి ఇంకో బటన్ కనిపిస్తుంది. సో దీన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే మన యొక్క ఆర్సీ బుక్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. ఓకే, సో మీరు ఇక్కడ చూడొచ్చు మన బండి యొక్క ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ కనిపిస్తుంది. అండ్ మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళ యొక్క డిజిటల్ సైన్ అయితే మనకి ఈ విధంగా టిక్ చేసి ఉంటుంది. ఓకే, సో దీన్ని మనం ఎక్కడైనా యూజ్ చేయొచ్చు అనమాట. ఓకే, యాజ్ లైక్ ఆర్సీ బుక్లో మనం దీన్ని యూజ్ చేయొచ్చు అనమాట.
ఓకే. అండ్ అంతేకాకుండా దీన్ని మనం సేవ్ కూడా చేసుకోవచ్చు. మనకి రైట్ సైడ్లో చూసుకున్నట్లయితే ఇక్కడ సేవ్ బటన్ అయితే కనిపిస్తుంది. ఓకే, సో దీన్ని క్లిక్ చేయగానే మనకి డాక్యుమెంట్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది మన సిస్టంలో. ఓకే, సో ఈ విధంగా మన ఆర్సీ బుక్ అనేది మనం తిరిగి పొందొచ్చు అన్నమాట. అండ్ అంతేకాకుండా మన యొక్క డ్రైవింగ్ లైసెన్స్ని కూడా సేమ్ ఎట్లానే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో అది కూడా చూపిస్తాను ఇష్యూ డాక్యుమెంట్స్లోకి వెళ్ళేసి. ఈ విధంగా ఇష్యూడ్ డాక్యుమెంట్లోకి వచ్చిన తర్వాత సో మనకి గెట్ మోర్ నౌ అని చెప్పేసి కనిపిస్తుంది ఒక బటన్. సో దీన్ని క్లిక్ చేసి ఓపెన్ చేయాలి. ఇంతకుముందు ఏదైతే ప్రాసెస్ చేసామో సేమ్ ప్రాసెస్ అన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ మనము మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ని క్లిక్ చేయాలి. సో ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, సో దీన్ని క్లిక్ చేసి ఓపెన్ చేయాలి. అండ్ క్లిక్ చేసి ఓపెన్ చేసినట్లయితే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మన నేమ్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఆటోమేటిక్గా తీసుకుంటుంది. మీ దగ్గర ఉన్న అంటే మీ డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి ఈ బాక్స్లో టిక్ చేసుకొని ఇక్కడ గెట్ డాక్యుమెంట్ అని చెప్పేసి బటన్ కనిపిస్తుంది కదా, సో దీన్ని క్లిక్ చేసినట్లయితే ఇందట మనం ఏదైతే ప్రాసెస్ చేసామో సేమ్ ప్రాసెస్ అయితే మీకు కనిపిస్తుంది. సో ఇట్లా మీ డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఈజీగా పొందొచ్చు అన్నమాట. ఓకే, సో ఈ విధంగా మీ బండి యొక్క ఆర్సీ నెంబర్ కానివ్వండి, అలాగే మీ డ్రైవింగ్ లైసెన్స్ కానివ్వండి, చాలా సింపుల్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఈ వీడియో మీద ఇంకా ఏదైనా మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ బాక్స్ ఉంది, కామెంట్ చేయండి. సో ఈ వీడియో మీకు బాగా నచ్చుంటుంది అనుకున్నాను. నచ్చితే వీడియో కింద లైక్ బటన్ ఉంటుంది, లైక్ చేయండి. అలాగే ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్తో ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అండ్ అదేకాకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.